హాయ్ అండి, ఈరోజు ఆధునిక భారతదేశ చరిత్ర సంబంధించి రెండో లెసన్లో చూద్దాము. నిన్నటి లెసన్లో ఐరోపా వాసులు భారతదేశానికి ఎవరు ముందు వచ్చారు, వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు వరుస క్రమంలో చూసాము. ఈరోజు మొదట వచ్చిన పోర్చుగీస్ వారి గురించి తెలుసుకుందాము. సో పోర్చుగీస్ వారు మొదట మన ఇండియాలోకి వచ్చారని తెలుసుకున్నాం కాబట్టి 1500 వచ్చారు వాస్కోడి గామ ద్వారా. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ కంపెనీ ద్వారా ఎంటర్ అయ్యారంటే వాళ్ళ కంపెనీ పేరు, పోర్చుగీస్ వారి కంపెనీ పేరు ఎస్టోడా ఇండియా. సో ఆ విధంగా వాళ్ళు ఆ కంపెనీ ద్వారా మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. సో వాళ్ళు మొదటి స్థావరం ఏంటంటే కాలికట్టు. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళలో ఉంది. అట్లాగే వీళ్ళు సూరత్లో కూడా ఒక స్థావరం కలిగి ఉన్నారు. సూరత్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. అట్లాగే ముంబైలో కూడా, మహారాష్ట్రలో ముంబైలో కలిగి ఉన్నారు. ఈ విధంగా చాలా దిక్కుల్లో వాళ్ళు స్థావరాలు కలిగి ఉన్నారు. కానీ మొదటి స్థావరం ఏంటంటే కాలికట్టు, అది కేరళ ఉంది. అట్లాగే ఇక్కడ ఈ పోర్చుగీస్ వారి మొదటి గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి అల్మిదా. 1504 నుంచి 1515 దాకా ఇతను ఫస్ట్ గవర్నరు. అట్లాగే సెకండ్ గవర్నర్ ఎవరంటే ఆల్బుకర్కు. సో ఆల్బుకర్కు కొద్దిగా వీళ్ళ అందరిలో గొప్పవాడు. సో ఇతని గురించి కొద్ది తెలుసుకోవాలి మనము. ఆల్బుకర్కు ఇతను ఏంటంటే 1510 బేజాపూర్ సుల్తాన్తో యుద్ధం చేసి గోవాను జయించాడు. 1510 బేజాపూర్ సుల్తాన్తో యుద్ధం చేసి గోవాను జయించాడు. ఇక్కడ ఈ గోవాని పోర్చుగీస్ వారు జయించారు కదా, ఈ గోవాని 1961 ఇండియా స్వాధీనం చేసుకునింది ఆపరేషన్ విజయ్ ద్వారా. అంటే ఇక్కడే గోవాని జయించారు కాబట్టి మనం అది కూడా ఇక్కడే తెలుసుకుంటే సరిపోతుంది. 1510 ఆల్బుకర్కు బేజాపూర్ సుల్తాన్ నుంచి గోవాను జయించాడు. అదే గోవాని మనం 1961 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 61 జయించాము. ఎలా జయించామంటే ఆపరేషన్ విజయ్ ద్వారా జయించాము. అట్లాగే ఈ ఆల్బుకర్క్ అనే అతను 1511 శ్రీకృష్ణదేవరాయలతో స్నేహం కూడా చేసుకున్నాడు, స్నేహ సంధి చేసుకున్నాడు అప్పట్లో. సో ఈ విధంగా ఈ ఆల్బుకర్క్ గురించి చెప్పుకోదగినవి ఈ రెండు పాయింట్లు. బేజాపూర్ సుల్తాన్ని ఓడించి గోవాను జయించడం, 1511 శ్రీకృష్ణదేవరాయలతో స్నేహ సంధి కుదుర్చుకున్నాడు. అట్లాగే మరో గవర్నరు నినోడి కున్హా. ఇతను ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇతను పోర్చుగీసు వారి ప్రధాన స్థావరాన్ని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చాడు. వాళ్ళ స్థావరాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు. అలాగే ఈ పోర్చుగీస్కు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు మూడు పంటలని భారతదేశానికి తీసుకొచ్చారు. ఆ మూడు పంటలు అనేది చాలాసార్లు అడిగారు. మల్టిపుల్ చాయిస్లో 4 బిట్లు ఇచ్చి కింది వాటిలో కానిది ఏదని అడగచ్చు, అట్లాగే కింది వాటిలో ఐదు ఏదని అడగచ్చు. అందుకని ఈ మూడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీస్ వారు తీసుకొచ్చిన మూడు పంటలు ఏంటంటే పొగాకు మిరప మొక్కజొన్న. అట్లాగే పోర్చుగీస్ వారి టైంలో 1556 గోవా నందు సాంకేతిక పరిజ్ఞానంతో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయబడింది. ఎందుకోసం అంటే క్రైస్తవ మత ప్రచారం కోసం బైబిల్ను ముద్రించారు ఆ ప్రింటింగ్ ప్రెస్లు. 1556 సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ప్రెస్సు గోవానందు ఏర్పాటు చేయబడింది. ఎందుకోసం అంటే క్రైస్తవ మత ప్రచారం కోసం వాళ్ళు ఈ ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేశారు. అట్లాగే పోర్చుగీస్ వారు ఎక్కడ ఎంటర్ అయ్యారంటే కాలికట్లు అని తెలుసుకున్నాం కదా. కానీ ఎక్కడ వాళ్ళు అంతమయ్యారంటే బెంగాల్లో అంతమయ్యారు. అట్లాగే ఈ పోర్చుగీస్ వారిని ఫస్ట్ కమ్ లాస్ట్ కో అంటారు. అంటే భారతదేశంలోకి మొదట ఎంటర్ అయిన వాళ్ళు వీరు, భారతదేశం నుండి చివరిగా వెళ్ళిన వారు వీళ్ళు. అంటే 1500 ఎంటర్ అయ్యారు కదా భారతదేశంలో, అట్లాగే 1961 వెళ్ళారు వీళ్ళు గోవాని మనం జయించడం వల్ల. అప్పుడు వెళ్ళారు అంటే వీళ్ళు ఫస్ట్ కమ్, మొదట వచ్చిన వారు, లాస్ట్కు చివరి వెళ్ళిన వారు వీళ్ళని చెప్పుకుంటాం మనం. తర్వాత వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వారు కదా. ఈ డచ్ వారిని హాలెండ్ అనవచ్చు, నెదర్లాండ్ అనవచ్చు. ఈ మూడు పేర్లు ఏదన్నా డచ్ వారని, డచ్ లేదా హాలెండ్ లేదా నెదర్లాండ్ని డచ్ అంటారు. సో డచ్ వారి గురించి తెలుసుకోవాలంటే వీళ్ళ మొదటి స్థావరం భారతదేశంలో మచిలీపట్నం. ఈ మచిలీపట్నం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ మచిలీపట్నం ఉంది. అలాగే డచ్ వారి మొదటి స్థావరం తెలుసుకున్నాక డచ్ వారికి మెయిన్ ఇంకోటి గుర్తుపెట్టుకుంది ఏంటంటే వీళ్ళు బ్రిటిష్ వారితో ఒక ఫేమస్ యుద్ధం చేశారు, అది బదేరి యుద్ధం. సంవత్సరం కూడా కొద్దిగా ఇంపార్టెంట్. 1759 బదేరి యుద్ధం జరిగింది. ఎవరికి మధ్య అంటే బ్రిటిష్ వారు డచ్ వారి మధ్య జరిగింది. సో యుద్ధంలో డచ్ వారు పూర్తిగా ఓడిపోయి వారి స్థావరాలను పూర్తిగా బ్రిటిష్ వారు వంశం చేసి భారతదేశం నుండి వదిలేయడం జరిగింది. సో డచ్ వారికి సంబంధించి ఇది. మొదటి ప్లేస్ వచ్చేసి మచిలీపట్నం. అది ఎక్కడ ఉందంటే కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది.
అట్లాగే తర్వాత వీళ్ళు పులికాట్లో కూడా నెల్లూరులోని పులికాట్లో కూడా స్థావరం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత పులికాట్ నుండి నాగపట్నం, తమిళనాడులో ఉంది నాగపట్నం, అక్కడికి కూడా స్థావరం మార్చుకున్నారు ఇంకా కొద్ది లోతుగా తలుచుకుంటూ. సో ఇది రచయితకు సంబంధించి. సో ఇదండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో పొందుపరచండి. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో బ్రిటిష్ వారి గురించి తెలుసుకుందాము. బ్రిటిష్ వారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఏ కంపెనీ ద్వారా ఎంటర్ అయ్యారు, ఆ కంపెనీ గవర్నమెంట్దా ప్రైవేట్దా, తర్వాత వాళ్ళు ఏ నగరాలు భారతదేశం నిర్మించారు, ఆ తర్వాత కర్ణాటక యుద్ధాలు, అవన్నీ తర్వాత వీడియోలు తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ అండి.